ఇవాల అభివృద్ధి చెప్తున్నారు. అభివృద్ధి విషయంలో ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ఆరో మేనిఫెస్టోలు ఉద్యోగాలు ఎంతమందికి ఇస్తున్నామని చెప్పారు. కానీ ఉద్యోగులు ఎక్కడ ఇచ్చిన పరిస్థితి కనపడలేదు. ఒక వాలంటీర్ వ్యవస్థ వచ్చు, వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఆ ఉద్యోగాలను మొత్తం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు తప్ప కానీ రాష్ట్ర ప్రజలకు అందరికీ వచ్చిన సందర్భాలు లేవు. మరి ప్రభుత్వం అన్ని రకాలుగా వెనకబడుతుంది. ఇవాళ పెన్షన్ విషయంలో చూడండి, కరెంటు బిల్లు వస్తే పెన్షన్లు చేస్తున్నారు, ఏసీ ఉంటుంటే పెన్షన్లు చేస్తున్నారు, కారు ఉంటే పెన్షన్లు చేస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో హ్యాపీగా ఇవాళ సుఖంగా ఉంటున్నారు. అటు ఏసీలు కొనుక్కున్నా ఇటు కార్లు కొనుక్కున్నా వాళ్ళు సుఖంగా ఉండాలి ఆలోచనతో ఉంటున్నారు. వాళ్ళకి మరి పెన్షన్లు తీసేయడం కూడా చాలా దారుణంగా ఉంది. మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మరి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి. మరి ఆ నాయకత్వం మనందరం పనిచేస్తున్నాం. మరి ఎలక్షన్లో కూడా మన టీసీని మనం పెట్టిన చోటున టీసీని గెలిపించుకున్నాం. మన దురదృష్టం ఏంటంటే ఈ ఎలక్షన్ కనుక ఈ రోజు జరుగుతుంటే మొత్తం అన్ని సీట్లలో కూడా మనం గెలిచేది కనపడేది. కానీ దురదృష్టం మరి ఆ రోజున మన ఎలక్షన్ జరిగినాయి. ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థతో కూడా ఈ ఓట్ల విషయంలో కూడా మీరు ఓట్లు వేయకపోతే మీరు మా పార్టీకి పనిచేయకపోతే కనుక మీ కాపునేతం తీసేస్తామను, మీ ప్రభుత్వ పథకాలు తీసేస్తామని చెప్పి ప్రజల్ని భయపెట్టి వైసీపీ నాయకులు ఓట్లు వేయించుకున్నారు. ఇది చాలా దారుణం. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటు వేసుకునే హక్కు ప్రజలందరి హక్కు. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ప్రజల ఇష్టానుసారం ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో ఆ హక్కును కోల్పోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారాయన. ఇవాళ ఏదైనా ఎవరన్నా ప్రశ్నిస్తే, ఇప్పుడు నాకు పెన్షన్ లేదు బాబు పెన్షన్ ఇవ్వండి ప్రశ్నిస్తే నీ మీద కేసు కడతాం. అదేవిధంగా మనకి ఏదైనా ప్రభుత్వ పథకాలు రాదని మనం ప్రశ్నిస్తే కనుక మన మీద కేసు కట్టే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ మరి పోలీసుల వ్యవస్థతో మరి వాళ్ళందరూ కలిసి వాళ్ళు పనిచేసి వాళ్ళ సపోర్ట్గా మరి పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్ళు చూస్తున్నాం రోజు టీవీలో చూస్తున్నాం మనం రాష్ట్రంలో ఏదో ఒక చోట అరాచకం కనపడుతుంది. ఏదైనా అడిగితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీరందరూ గమనించాలి. రోడ్లు చూడండి, రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. మరి ఏదైనా మన ఇంటి పెట్టం కానీ మన ఇంట్లో మనిషికి కానీ ఏదైనా ప్రెగ్నెంట్ పెట్టి కానీ యాక్సిడెంట్ ఏమైనా మనం వెళ్ళాలనుకున్నా ఈ రోడ్లో వెంటనే వెళ్ళే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నాయి. మరి మన కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ నుంచి మన నిరసన దాని మీద ఒక ఆందోళన కార్యక్రమం చేద్దాం. మరి అయినా ఇప్పటివరకు ప్రభుత్వం దిగి రాలేదు. మరి ఇప్పటివరకు కూడా రోడ్ని దాని మీద దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. మరి రాబోయే రోజుల్లో 2వ తారీఖున కూడా మన నాయకుడు కళ్యాణ్ గారు కూడా మరి ప్రభుత్వం దానికి దిగి రాకపోతే కనుక స్వచ్ఛందంగా మన జన సైనికులు ఎవరైతే ఉన్నారో వారితోటే మన రోడ్లు వేసే ప్రక్రియ మనం ఆయన మొదలెడుతున్నారు. కళ్యాణ్ గారు కూడా రేపు వైజాగ్ మరి ఆయన ఎక్కడో ఒక ఏరియాలో ఆయన చూసుకుంటారు. మరి మనం కూడా మరి ఆ రోజున మన నర్సాపురం నియోజకవర్గం నుంచి కూడా మనం కొన్ని గ్రామాలు తీసుకుని దాని ద్వారా కూడా మనం ఏదో కార్యక్రమం చేయాలి. మరి దాని ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇవాళ ప్రజలకు ఏదైనా సమస్య ఉందంటే జనసేన పార్టీ ఉన్నదన్నది ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ మనకు కూడా మన పార్టీకి కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.